విఖ్యాత నట సార్వభౌమ దర్శక చక్రవర్తి నందమూరి తారక రామారావు గారు దర్శకత్వం వహించిన రెండవ చిత్రం నటరత్న ఎన్టీఆర్ కళాభారతి జమున నాగరత్నం ముఖ్య తారాగణంగా రూపొందిన కాశీ మజిలీ కథ ఎన్ఏటి వారి గులేబకావళి కథ వేలూరి కృష్ణమూర్తి శ్రీ జోసెఫ్లు ఉమ్మడిగా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో పాటలన్నీ వ్రాసింది ఆచార్య సి నారాయణ రెడ్డి గారు నందమూరి తారకరాముని కోరిక మేరకు మద్రాసులోని ఎన్ఏటి సంస్థ కార్యాలయంలో జరిగిన మొదటి రోజు మ్యూజిక్ సిట్టింగ్లో నారాయణ రెడ్డి గారు రెండు పల్లవులు రాశారట. అందులో మొదటిది నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అన్న పల్లవి. ఆ పాట చరణంలోని ఓ పంక్తిలా ఆ పాట ఎప్పటికీ ఇగిరిపోని గంధమే. ఎన్టీఆర్ జమునల మీద చాలా అందంగా చిత్రీకరించబడిన ఈ పాటను ఘంటసాల మాస్టర్ సుశీల గారు మృదు మధురంగా ఆలపించి సంగీత ప్రియులను ఆనంద పర్వసుల్ని చేశారు. ఇప్పుడు ఆ పాటని మనకి వినిపించబోతోంది విజయప్రకాష్ మాళవిక. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే